రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరాపేట మండలం కొలనూరు గ్రామంలో పల్లె మల్లేశం అనే వ్యవసాయ కూలి పత్తి చేనులో పనిచేస్తుండగా ఎద్దులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దాడిలో మల్లేశం వెన్నుముక కుడి చేయి విరిగిపోవడంతో చికిత్స కోసం వెళ్తే 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో రెక్కాడితే గాని డొక్కాడని మల్లేశం కుటుంబం కోసం ఎదురు చూస్తున్నారు. బాధితునికి భార్య, ఒక కూతురున్నారు. బాధితుని దీనస్థితిని చూసి దాతలు ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. ఉంటే చాలు రేకుల ఇల్లు చాలు మాది. దయచేసి పూర్తిగా జాహనన్న లేదు సారు మాకు. ఆ పైన భర్తను బతికించుకుందామంటే జాహనన్న లేదు సారు మాది. కొలనూరు సార్, సిరిసిల్ల కోనరావుపేట జిల్లా. ఈ గొక్క ఇన్ని కోస ఇరిగింది సారు, ఇది ఇరిగింది సారు, కాలుకు ఇరిగింది సార్, కాలుకు కుట్లు ఇదే కుట్లు. 5 లక్షలు అన్నారు సారు. 5 లక్షలు అన్న కూడా 50,000 చేద్దామన్న నా పరిస్థితి లేదు సారు. దయచేసి సార్ సారు, 5 సంవత్సరాల కూతురు సారు. నా భర్త నాకుంటే సారు నేను కంకిలు చేసుకొని సారు. చిన్న పిల్ల, 5 ఏళ్ళు పిల్ల, మొక్కంగా ఒక కూతురు సారు. నా భార్య బతకాలే, నా బిడ్డ బతకాలే అని కూలి పనికి వేయండు సారు. పోయి డవర కట్టగానే సారు తీసుకుంటా ఎత్తేసిందట, తీసుకుంటా ఎత్తేసిందట, తీసుకుంటా ఎత్తేసిందట సారు. అప్పుడు ఒక్కడే ఉన్నాడు సారు. చురుగు తప్పి పడిపోయిండు సారు. నా వల్ల గేసుకొస్తే సారు 5 లక్షలు డివిజన్ పెట్టు రమ్మా నేను చేస్తామన్నారు సారు. మా చేతిలో రూపాయి లేదు సారు. నేను కాలం వినవద్దా సారు, 5 లక్షలు పెట్టారు సార్ అని అన్నాడు సారు. నా దగ్గర రూపాయి లేదు సారు. నేనే పరిస్థితి సారు. నా భర్తను కాపాడుకుందామంటే సారు ఏ కొంగు పట్టాలే సారు, ఏ కొంగు పట్టాలే సారు. నా అన్న వాళ్ళు లేరు సారు, నా భర్త వాళ్ళు లేరు సారు. నేను సిరిసిల్ల కాడ పని చేసుకొని బతుకుదామంటే సారు నేను ఎట్లా పోవాలి సారు. నా భర్తను బతికించుకోవడానికి సారు నా భర్త బతకాలే సారు. ఉంటా సారు, దయచేసి సారు. నీ బిడ్డ అనుకుంటావో సారు, ఏమనుకుంటావో సారు, దయచేసి సారు.